ఎందుకు అబ్బా ఆయన గురించి పని అయిపోయిన వాళ్ళ గురించి నాకు ఎందుకు అబ్బా మాట్లాడేది, అయిపోయింది వాళ్ళ అది మీరు వాళ్ళని అడగాలి కదా నన్ను అడుగుతారు. అదే ఈరోజు మీరు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు 94 స్థానం ప్లస్ అఫ్ కోర్స్ జనసేన అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ గారు కలిపి ఇద్దరు కలిపి 99 స్థానాలు అభ్యర్థులు ప్రకటించడం జరిగింది. వీఆర్ రెడీ నాలుగు సంవత్సరాలు 10 నెలలు ప్రజలకు అందుబాటులో ఉంది ఎవరు? నేను. ప్రజలు సేవ చేసింది ఎవరు? నేను. అధికారంలోకి వచ్చింది ఎవరు? వాళ్ళు. వాళ్ళు ఏం చేశారు? అసలు మంగళగిరి వాళ్ళకి చేసింది ఏంటి? నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ఈ ప్రభుత్వం. నేను చేసిన దాంట్లో కనీసం 10% వాళ్ళు చేశారు ప్రజల సేవ. అప్పుడు మాట తక్కువస్తుంది. రెండోది, నేను నివసిస్తుంది ఇక్కడ, నా ఓటు ఉంది ఇక్కడ. వాళ్ళు నా గురించి మాట్లాడే అర్హత ఇక్కడ వచ్చింది? నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఎమ్మెల్యే గారు ఇల్లు ఎక్కడుందో మీకు తెలుసండి? మీడియా మిత్రులు మీకు తెలుసా? అదే మన ఇల్లు ఎక్కడుందో తెలుసు కదా? మళ్ళీ థ్యాంక్ యూ. అరే వారు వన్ సైడెడ్, ఇంకా డౌట్ ఉందా మీకు? అరే ఎక్కడున్నావు స్వామిను? వారు వన్ సైడెడ్. ప్రతిపక్ష హోదా కూడా రాదు ఈ ప్రభుత్వానికి, ఎందుకు మీరు కంగారు పడుతున్నారు? అరే ఎన్టీవీ బాగా తెలియాలి వ్యూహాలు ఏంటో. ఎన్టీవీ అన్ని స్టోరీలు తెలిస్తే మీరు చెప్పాలి. అందరూ ఫోకస్ పెడతారు, ఏం చేస్తారు కదా అనుకున్నా. నన్ను ఓడించేదానికి అందరు ప్రయత్నిస్తున్నారు. చేయండి. ఇప్పుడు భారీ ఖర్చు పెట్టి నన్ను ఓడించే బదులు ప్రజలకు అదే డబ్బులు ప్రజల సేవకి, ప్రజల మంచికి ఖర్చు పెట్టుంటే బాగుండేది కదా. ఇప్పుడు నేను అడుగుతున్నా, అనేక హామీలు ఇచ్చారు 2019 ముందర, ఇక్కడ ఉన్న ఇళ్లన్నీ రెగ్యులరైజ్ చేస్తాన్నారు, చేయలేదు. స్థానికంగా డ్రైన్ గానీ తాగునీరు గానీ రోడ్లు వేస్తాన్నారు, ఇది జరగలేదు. కనీసం జగన్ గారి ఇంటి పక్కన ఉన్న బ్రిడ్జ్ కూడా సరిగ్గా వేసుకోలేకపోయింది ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు వెళ్లే బ్రిడ్జిని రంగులు వేశారు తప్ప ఆ బ్రిడ్జిని కూడా సరిగ్గా వేసుకోలేకపోయింది ఈ ప్రభుత్వం. అంత దద్దమ్మ ప్రభుత్వం, చేదగాని ప్రభుత్వం ఇది. అదే ప్రతిపక్షంలో నేనుండు 4 సంవత్సరాలు 10 నెలలు అనేక సేవలు చేశాను, మీకే తెలుసు కదా. దాదాపు 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నేను చేశాను. నేను చేసిన దాంట్లో 10% కనీసం ఈ ప్రభుత్వం చేయగలిందా? మళ్ళీ ఇంకా మళ్ళీ వాళ్ళు నా గురించి మాట్లాడితే ఎంతవరకు న్యాయం ఉంది? నేను ఓడిపోయిన రోజు దగ్గర నుంచి ప్రచారం చేస్తున్నాను అనుకోండి. నేను ఓడిపోయిన రోజు దగ్గర నుంచి ఎక్సెప్ట్ పాదయాత్ర చేసిన సమయం తప్ప నేను మంగళగిరిలో ఉన్నాను, తిరుగుతా ఉన్నాను. ఇన్ఫాక్ట్ మంగళగిరిలో ఫస్ట్ పాదయాత్ర మొదలు పెట్టాయి కదబ్బా, మీకు తెలుసు కదా. వార్డులు తిరిగాను, గ్రామాలు తిరిగాను, అంటే అన్ని తిరగలేకపోయాను. వాస్తవం అన్ని తిరగలేకపోయాను. దాదాపు 80% నేను తిరిగాను, మిగిలినవి తప్పనిసరిగా తిరుగుతాను. దాంట్లో నేను ఓడిపోయిన దగ్గర నుంచి ఇక్కడనే ఉన్నాను, ఎక్కడ పోలే కదా, వేరే నియోజకవర్గం ఎత్తుకోలే కదా. ఓడిపోయిన దగ్గర మళ్ళీ గెలవాలనే నా తాపత్ర కట్టుబడి ఉన్నాను. అది ప్రజలు నిర్ణయిస్తారు కదా, అది ప్రజలు నిర్ణయిస్తారు. మీరే చూస్తారు కదా, 41 రోజులు ఎన్నికలు జరగబోతున్నాయి.